గంగయ్య శిరస్సు మీద వేసుకోవాలి, పాదాలు లోపల పెట్టొద్దన్నారు. మీరేంటంటే స్వామిని తీసుకునే వస్తే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని క్రతువులు ఉంటాయి, తత్వం తంత్రులు ఉంటాయి. ఆ తంత్రుల ప్రకారంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రెండు సార్లు స్వామి స్నానం చేశారు, మూడవసారి మరి చాలా మంది కంగారు పడుతున్నారు. సమయం లేని వాళ్ళు స్వామి దర్శనం చేసుకుని అక్కడ అన్నప్రసాదం స్వీకరించి బయలుదేరి వెళ్ళండి. సమయం లేని వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు స్వామి దర్శనం తీసుకుని మీరు భోజన ప్రసాదం తీసుకుని బయలుదేరి వస్తే కోరు ప్రార్థిస్తున్న క్షేమంగా రావాలి. సమయం ఉంది, మేము అన్ని చూడాలనుకున్న వాళ్ళు ఇంకా కార్యక్రమం క్రతువు ఉంది, చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే ఉదయం 49 కలిసి తీస్తే ఎవరు ఎవరిని ఆపలేదు. దయచేసి గురుస్వాములతో తీర్థాన్ని అందరి మీద ఎందుకంటే మేము మనుషులువే, అర్థమైందా? మేము ఆగలేము, ఎందుకంటే ఆశాజీవులువే. కాబట్టి పుణ్యం కంటే పాపం రాకూడదు. మీరు ఇంత ఉజ్వలమైనటువంటి క్రతువుని మేము అపవిత్రం చేయకూడదు. మీరే గురుస్వాముల ఆధ్వర్యంలో తీర్థాన్ని మంత్రవచనం చేసి మాకు చుట్టూ జల్లించి ఏర్పాటు చేయండి. ఎవరవి రావు. అయిపోయాక ఆ తీర్థజలం అందరి మీద గురువు గారు అనుమతి ఇచ్చారు కాబట్టి మాలో పరిగెడతాం. చేస్తారు కాబట్టి మీరు ఒకరి మీద ఒకటి పడిపోకుండా భక్తులందరూ వెళ్ళి అక్కడ గుమ్మం దగ్గర బయట నిలబడితే ఒక్కో టీముని పిలుస్తాం. లోపలికి ఒకళ్ళే వస్తే ఆ టీంకి ఒక కలిశాన్ని ఇస్తాము. వాళ్ళందరూ కూడా కలిసి తీసుకురండి అని చెప్పి తెలియజేస్తున్నాం. తడి బట్టలతో పూజించే పనికిరాదని చెప్పి చెప్పారు. కాబట్టి వెళ్ళి బట్టలు 5 నిమిషాలు మేము మార్చుకుని ఆ యొక్క కలిశాన్ని మీకు అందజేస్తాం. 5 నిమిషాలు అక్కడికి వచ్చి నిలబడవలసిందే కోరి ప్రార్థిస్తున్నాం. కలిశాలు పట్టుకోవాలి అనుకున్నవాడు అందరికీ అందాలి అంటే ఇబ్బంది. 49 కలిశాలు 49 టీములకు ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత మీ టీం అంతా కలిపి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కలిసి ముట్టుకోండి, కలిసి పట్టుకోండి. మీలో Yeah.
சாமியே சாமியே ஐயப்பா.